హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ ఐసెట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉన్నానన్నమాట. ఈ వీడియోని మీరు క్లియర్గా ఎండ్ వరకు చూడండి, మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి. అంతకుముందు మీరు మీ యూట్యూబ్ ఓపెన్ చేసేసి అక్కడ మీరు తెలుగు మిస్టరీస్ అండ్ ఎడ్యుకేషన్ అని మన ఛానల్ నేమ్ అనేది టైప్ చేస్తే మీకు మన వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ వీడియోస్ కింద మీరు జస్ట్ ఏమీ లేదు, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసేసి ఇక్కడ బెల్ ఐకన్ ఉంది కదా, ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే, మీరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటి జరుగుతుంది అంటే నాకు ఏమీ రాదు, జస్ట్ నాకు సపోర్టింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అన్న నాకు ఇంకే ఈ వీడియోస్ ఇలాంటి వీడియోస్ కావాలి ఫ్యూచర్లో అని అంటే మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. లేకపోతే డిస్లైక్ చేస్తానన్నా అంటే డిస్లైక్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు, మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేసరికి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందా లేదనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్ మనకి ఎలాగ కనబడుతుందంటే, apiset.nic.in అని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. మీరు సెర్చ్ చేయగానే మీకు apiset సంబంధించిన .nic.in వెబ్సైట్ అనేది మీకు ఫస్ట్ వెబ్ పేజ్లో ఫస్టే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేస్తే మీకు వెబ్సైట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పటికైతే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు, బట్ నిన్న నేను ఈవినింగ్ టైంలోని apiset సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాము అని వెబ్సైట్స్ అనేవి రిఫర్ చేస్తుంటే మనకి apiset.nic.in అనే వెబ్సైట్, అంటే ఈ వెబ్సైట్ ఇది నిన్న ఓపెన్ అయింది. నిన్న ఓపెన్ అయినప్పుడు అక్కడ ఏంటంటే అండర్ డెవలప్మెంట్ అని, అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అని క్లియర్గా అక్కడ నేను చూశాను అనమాట. అంటే డెవలప్మెంట్ చేస్తున్నారు వెబ్సైట్ని. అయితే ఆ వెబ్సైట్లోనే ప్రాసెసింగ్ ఫీస్ పేమెంట్ అనే ఆప్షన్ అనేది నాకు కనబడింది. క్లిక్ చేస్తే దాంట్లో ఏంటంటే రేపు 13 జూలై, అంటే ఈరోజే, అంటే 13 జూలై 2019 అయితే ఉంది. బట్ ఏంటి అని అంటే 13 జూలై 2019 తర్వాత రోజు నుంచి మీరు ఫీజు పే చేయాలని దాంట్లో అయితే వాళ్ళు క్లియర్గా మనకి అనౌన్స్ చేశారు. బట్ వెబ్సైట్ అనేది క్లోజ్ చేసేసారు, ఈ రోజు వెబ్సైట్ వచ్చేసి క్లోజ్ చేసేసారు. ఫ్రెండ్స్, అంటే మనకి అది అండర్ డెవలప్మెంట్, అంటే ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా మీకు డేట్స్ అనేవి వాళ్ళు ఇంకా పంపించలేదు, అలాగే ఎటువంటి నోటిఫికేషన్ అయితే పంపించలేదు. ఏపీఐసెస్ స్టూడెంట్స్ అయితే మీరు అప్పుడే టెన్షన్ పడకండి, మన ఛానల్లోని మీకు ఆల్వేస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ నన్ను మీరు లైక్స్ చేసి నాకు చెప్తూ ఉంటే, మీ వీడియోస్ మీద లైక్స్ వస్తున్నాయంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు లైక్స్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీకు ఏంటంటే, అసలు మనకి ఎప్పుడు వస్తుంది కౌన్సిలింగ్ డేట్ అని కొన్ని వెబ్సైట్లో మనం రిఫర్ చేశాను. ఆ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి, ఎగ్జామ్ అయ్యింది ఏప్రిల్లో అని, అలాగే రిజల్ట్ వచ్చేసరికి మేలో వచ్చింది. అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ముందు మనం ఫీజ్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏపీఐసెట్ వాళ్ళకి. ఆ ఫీజ్ అనేది పేమెంట్ చేయాలి కదా, చెయ్యాలి. కాబట్టి మనం ఎప్పుడు చెయ్యాలి అని చూస్తే వాళ్ళు అక్కడ మీకు ఏంటి, అక్కడ ఏది ఇచ్చారంటే లాస్ట్ వీక్ ఆఫ్ జూలై 2019 అని వాళ్ళు క్లియర్గా మీకు అనౌన్స్ చేశారు. అంటే లాస్ట్ వీక్ ఆఫ్ జూలై అంటే ఏంటి, మనకి నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ మీకు తప్పకుండా వస్తుందని వాళ్ళు చెప్తున్నారు, ఈ వెబ్సైట్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది టు బి నోటిఫైడ్, అంటే ఇంకా వాళ్ళకి అప్డేట్ అనేది రాలేదు. ఎందుకంటే వెబ్సైట్ వాళ్ళకి ఫస్ట్ అప్డేట్స్ అనేవి వాళ్ళు వచ్చేస్తారనమాట, వాళ్ళు మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. బట్ ఇంకా వాళ్ళకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అలాగే షెడ్యూల్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్, అంటే వెబ్ కౌన్సిలింగ్ మీన్స్ ఆప్షన్ ఎంట్రీ అనేది కూడా వాళ్ళకి ఇంకా అప్డేట్ అనేది రాలేదు, టు బి నోటిఫైడ్ అని క్లియర్గా వాళ్ళు మీకు అక్కడైతే మీకు చూపిస్తూ ఉన్నారనమాట. ఏపీఐసెట్ కౌన్సిలింగ్ అనేది కూడా టు బి నోటిఫైడ్, రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా నోటిఫైడ్. అంటే ఈ వెబ్సైట్ చూసుకుంటే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని మనకి క్లియర్గా అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. నేను ఇంకో వెబ్సైట్కి వచ్చేసాను, ఇంకో వెబ్సైట్లో అయితే మీకు డేట్స్ అనేవి వాళ్ళు ఇచ్చేశారు, బట్ అవి నిజమా లేదా అనేది మనం ఇందాక వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా, వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. కాబట్టి డేట్స్ గురించి అప్పుడే ఆలోచించకండి, మనకి ఎటువంటి డేట్స్ వచ్చినా నేను అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను ఎప్పుడు రిఫర్ చేస్తాను. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను, కాబట్టి మీరు టెన్షన్ పడకండి. జస్ట్ ఇది ఏంటంటే మీకు టెన్షన్ అనేది రిలీఫ్ చేయడానికి ఈ వెబ్సైట్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏపీఐసెట్ 2019 కౌన్సిలింగ్ షెడ్యూల్ మీకు వచ్చి ఇక్కడ ఏపీఐసెట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఈ మంత్ 16 2019, అంటే జూలై 16 2019 అని ఇచ్చేశారు. అలాగే ఎండింగ్ డేట్ అనేది, అంటే ఎప్పుడు ఎండ్ అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది, జూలై 19 2019, మే ఎక్స్టెండెడ్ తర్వాత ఎక్స్టెండెడ్ అవ్వచ్చు కూడా అని వాళ్ళు మీకు డేట్స్ అనేవి ఇచ్చారు. ఈ వెబ్సైట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల జూలై 16 2019 నుంచి జూలై 19 2019 వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే వచ్చేసరికి ఏపీఐసి 2019 వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ అని మీకు, అంటే వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్ మీన్స్ ఆప్షన్ ఎంట్రీ ఆర్ వెబ్ కౌన్సిలింగ్, ఆ డేట్స్ వచ్చేసరికి మీకు జూలై 18 2019 నుంచి జూలై 22 2019 వరకు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఈ వెబ్సైట్ మనకి తెలియజేస్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ సీట్స్ అలాట్మెంట్ ఇన్ ఏపీఐసీ కౌన్సిలింగ్ 2019 అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే జూలై 24, 2019 నుంచి జూలై 24, 2019 ఆ రోజు మీకు వచ్చే ఛాన్స్ ఉంది అలాట్మెంట్ ఆర్డర్ అని ఈ వెబ్సైట్ అయితే మనకి చెప్తుంది. ఇంకేం చెప్తుంది, ఏపీఐసీ 2019 కౌన్సిలింగ్ ఫీజ్ మీ కౌన్సిలింగ్ ఫీజు ఎంత కట్టాలి అని అంటే 1200 అంట ఓసీ బీసీ వాళ్ళకి, 600 అంటే ఎస్సీ ఎస్టీ. ఈ వెబ్సైట్ మనకి ఈ డేట్స్ అనేవి ఇచ్చేసింది, మరి డేట్స్ కన్ఫర్మ్ అవుతాయా లేవా అనేది నేను అఫీషియల్ వెబ్సైట్ లోని రోజు రిఫర్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మనకి ఈ రోజు వెబ్సైట్ ఈ రోజు ఈవినింగ్ కల్ ఎప్పుడైనా ఓపెన్ అయితే తప్పకుండా మీకు కమ్యూనిటీ ట్యాబ్ నుంచి కానీ లేకపోతే వీడియో చేయడం కానీ ఏదో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఈ వెబ్సైట్ లో మనకి ఏముంది అని అంటే ఏపీఐసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని క్లియర్ గా కనబడుతుంది కదా. ఇక్కడ చూసరికి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పేమెంట్ అంటే పేమెంట్ ప్రాసెసింగ్ పేమెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, జూలై 2019. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై 2019. ఎక్సెస్ ఆప్షన్ జూలై 2019. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ జూలై 2019. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జూలై 2019. వీళ్ళు కూడా మీకు జూలైలోనే జరుగుతుంది అన్నారు కానీ ఎక్కడ మీకు డేట్స్ అనేవి వీళ్ళే అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి వీళ్ళు ఏమి మనకు చెప్తున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2019 డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫీజు వచ్చేసరికి వీళ్ళు కూడా ఇక్కడ ఏం చూసారంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది చెప్పారు. ఓకే, కౌన్సిలింగ్ డేట్స్ లింక్ అనేది అవైలబుల్ సూన్, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అవైలబుల్ సూన్ అంటే వీళ్ళు కూడా మనకి పక్కగా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరే చూసారు కదా ఏ వెబ్సైట్లోని ఇంకా మనకి డేట్స్ అనేది క్లియర్గా ఇవ్వలేదు, బట్ ఈ యొక్క వెబ్సైట్ ఇప్పుడు ఈ వెబ్సైట్ చూపిస్తున్నాను కదా ఈ వెబ్సైట్లో మాత్రం డేట్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ డేట్స్ కన్ఫర్మ్గా క్లారిటీగా క్లియర్గా ఉన్నాయా లేవా అనేది నేను అఫీషియల్ వెబ్సైట్ మీన్స్ apisa.in.in వెబ్సైట్ని అది మీకు రోజు రిఫర్ చేస్తూ ఉంటాను. అందులో ఏమాత్రం వెబ్సైట్ ఓపెన్ అయినా అందులో ఏం డేట్స్ అనేవి ఇచ్చారు అనేది మీకు క్లియర్గా వీడియో చేసి తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మీ టెన్షన్ అనేది కూడా రిలీఫ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అంటే ఐసెట్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా తప్పకుండా వస్తాయి. బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.